Welcome to Healthline. Ivalti Healthline lo santanalemi alage ovulation samasyalaku karanalu alage va treatments gurinchi telijeyadaniki Dr. Rama's Fertility Centers nundi pramukha infertility specialist Dr. పాపోలు రమాదేవి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా మా 99 టీవీ తరఫు నుంచి ఉగాది శుభాకాంక్షలు. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను, ప్రేక్షకులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేయాలనుకున్నాను ప్రేక్షకులకి, మనం ఇల్లు శరీరము చాలా క్లీన్గా పెట్టుకోవాలని అనుకుంటాము, పెట్టుకుంటాం కూడా, కానీ పరిసరాల మీద ఎవ్వరూ కూడా శ్రద్ధ చూపించడం లేదు. పరిసరాలు అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటము, తర్వాత నేచర్ కాల్స్ ఎక్కడ పడితే అక్కడ అటెండ్ కావటం వల్ల అనారోగ్యము, తర్వాత ఎవరైనా చూస్తే కానీ చాలా అగ్లీగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు తమ వంతు ఒక పౌరుడిగా ఒక బాధ్యతగా తీసుకుని దాన్ని నిర్వర్తించాలని ఈ టీవీ ద్వారా నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది నా ఉగాదిలో అందరూ ఒక డెసిషన్ తీసుకొని ఒక డిటర్మినేషన్గా ఇది చేస్తే బాగుంటుందని నా మనవి. థ్యాంక్ యూ డాక్టర్, ఎప్పుడు వచ్చినా ఇలాంటి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. టాపిక్లోకి వెళ్తే మరి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో కూడా అండం విడుదల కాకపోవచ్చా? అంటే రెండు రకాలు ఉంటుంది. అంటే పీరియడ్స్ కొంతమందికి అంటే దాదాపు 70% పీపుల్లో రెగ్యులర్గా వస్తాయి, ఒక 30% పీపుల్లో ఇర్రెగ్యులర్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఎగ్ రిలీజ్ కావడానికి. ఇర్రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో అవుతుంది, కానీ కొంతమందిలో ఎక్కువ శాతము ఓవ్యులేషన్ కాకపోవచ్చు. రెండు రకాలు ఉంటుంది. కాకపోతే రెగ్యులర్గా పీరియడ్ అయిన వాళ్ళల్లోనేమో మోర్ పాసిబిలిటీ ఆఫ్ ఓవ్యులేషన్, ఇర్రెగ్యులర్ వాళ్ళల్లో కొంచెం లెస్ పాసిబిలిటీ ఆఫ్ ఓవ్యులేషన్. అసలు ఈ రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడానికి కారణాలు ఏమిటంటారు? అంటే ఇప్పుడు అంటే మొత్తము అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్, అంటే బ్రెయిన్లో ఫస్ట్ హైపోథాలమస్ అనే ఒక ఏరియా ఉంటుందన్నమాట. ఆ ఏరియాలో హార్మోన్స్ తయారయ్యి పిట్యూటరీ మీద పనిచేస్తాయి. పిట్యూటరీలో ఇంకొక రెండు హార్మోన్స్ తయారయ్యి ఆ రెండు కూడా ఓవరీ మీద పనిచేస్తాయి అన్నమాట. ఓవరీ మీద పనిచేసినప్పుడు ఓవరీలో రిలీజ్ అయిన హార్మోన్స్ గర్భసంచి లోపల లైనింగ్ ఎండోమెట్రియం అని ఉంటుంది, దాని మీద పనిచేస్తాయి. ఈ లోపల ఎండోమెట్రియం మీద పనిచేసినప్పుడు ఎండోమెట్రియం 1 సెంటీమీటర్ థిక్నెస్ తయారవుతుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అప్పర్ హాఫ్ ఆఫ్ ఎండోమెట్రియం 1/2 సెంటీమీటర్ ఊడిపోయి దాని కింద ఉన్న బ్లడ్ వెసల్స్ ఓపెన్ అయ్యి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఈ బ్లీడింగ్ కంప్లీట్ కాగానే సిగ్నల్ మళ్ళీ బ్రెయిన్లోకి అంటే హైపోథాలమస్కి వెళ్తుందనమాట. అంటే ఒక సైక్లికల్ రియాక్షన్, హైపోథాలమస్ వచ్చే పిట్యూటరీ మీద, పిట్యూటరీ వచ్చి ఓవరీ మీద, ఓవరీ వచ్చి యూట్రస్ మీద, మళ్ళీ యూట్రస్ మళ్ళీ సిగ్నల్ టు హైపోథాలమస్ ఇవ్వటం వల్ల ఒక ఫిక్స్డ్ టైంలో 28-30 డేస్కి అందరికీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టంలో ఒక ఈ హైపోథాలమో ఓవేరియన్ పిట్యూటరీ యాక్సెసే కాకుండా అదర్ హార్మోన్స్ లైక్ అంటే ఇప్పుడు థైరాయిడ్ ఒకటి, తర్వాత ప్రొలాక్టిన్ ఒకటి, తర్వాత స్ట్రెస్ హార్మోన్స్, ఇవన్నీ కూడా ఇన్సులిన్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఇవి కరెక్ట్గా లేకపోయినా కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి బై అంటే ఫ్యామిలీ టెండెన్సీ కొంతమందికి ఆ ఫ్యాక్టర్ కూడా మన ప్లే చేస్తుంది పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి, ఇర్రెగ్యులర్గా రావడానికి. రైట్ డాక్టర్. మరి కాలర్ రెడీగా ఉన్నారు. నల్గొండ నుండి రాజు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. హలో, కొంచెం గట్టిగా మాట్లాడాలి, వినిపించడం. మేడం, మా భార్యకు జీవుడు ప్రెగ్నెన్సీ అయింది మేడం. నెక్స్ట్ టైం ఏమన్నా మళ్ళా అవకాశం ఉందా మేడం? అది ఎందుకైతే మేడం వస్తారు అట్లా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ? అంటే ఒకటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ఒక ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో వచ్చింది, అంతకు ముందు ఏమన్నా అబార్షన్స్ అయినాయా? ఒకటే వచ్చింది మేడం, అదే ట్యూబ్ లో అయింది మేడం. అంటే ట్యూబ్లో అంటే ముఖ్యంగా ముందు ఎగ్ ట్యూబ్లోకి వస్తుంది, అంటే ట్యూబ్ చివరలో వస్తుంది అన్నమాట. స్పెర్మ్ కూడా అక్కడికి వెళ్ళి రెండు కలిసి అక్కడ ఎంబ్రియో ఫామ్ అవుతాయి.
కానీ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ట్యూబ్లో మనకి తెలియకుండా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఎంబ్రియో అనేది వెనక్కి యూట్రస్లోకి రాకుండా ట్యూబ్లో ఎక్కడో అక్కడ అది అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లోపల గతుకులుగా ఉండటము, ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి మెంబ్రెయిన్, లేకపోతే అక్కడ ఎథెషన్ ఫామ్ కావడానికి, అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎథెసివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఎంబ్రియో దాంట్లో ట్యూబ్లో అతుక్కుపోయి అది వెనక్కి రాకపోతే ట్యూబ్ చాలా సన్నగా ఉంటుంది. దానివల్ల అందులో బేబీ పెరిగేటప్పుడు ప్లేస్ సరిపోక అది ట్యూబ్ రప్చర్ కావటము, రప్చర్ కాకముందు ముందు పెయిన్తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత రప్చర్ అయ్యి ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా ఏర్పడచ్చు. అయితే మీరు అడిగినట్టుగా అంటే ఒక ట్యూబ్లో ఇది వరకు వచ్చింది, మరి నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదా అంటే తప్పనిసరిగా నెక్స్ట్ వచ్చే అవకాశము నార్మల్ పర్సన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకని అంటే ఒక ట్యూబ్ ఇన్ఫెక్షన్ ఉంటే రెండో ట్యూబ్ కూడా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల రెండోసారి ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ అంటే చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకని విజిలెంట్గా ఉండాలి. నెక్స్ట్ టైం పీరియడ్ కనుక మిస్ అయితే ముందుగానే బీటా హెచ్సీజీ టెస్ట్ చేయించుకోవటము, తర్వాత ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ స్కానింగ్ టెస్ట్ చేయించుకోవటము, ఇవన్నీ కనుక ట్యూబల్ ప్రెగ్నెన్సీని కనుక సపోర్ట్ చేస్తుంటే వెంటనే అది ఆగిపోవడానికి, అంటే ఆపరేషన్ లేకుండా మెడిసిన్స్తోని ఆపేటువంటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఆ మెడిసిన్స్ ఇస్తే ఆపరేషన్ చేయకుండా మనం సేవ్ చేయొచ్చు. ముందు జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. రైట్ డాక్టర్. మరి మరో కాలర్ రెడీగా ఉన్నారు. రాము గారు కర్నూలు నుండి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం మేడం. రాము చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం లేదు మేడం, మా సిస్టర్ ఉన్నారు. మా సిస్టర్కి 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆమెకి సెకండరీ అమెనేరియా వచ్చిందని డాక్టర్స్ చెప్పారు మేడం. ఓకే. అంటే ఆమెకి ఇంకా రావా మెన్సెస్ రావా మేడం? అంటే సెకండరీ ఎమెనోరియా అంటే ఒకసారి చూడాలండి. అంటే పీరియడ్ ఇది వరకు రెగ్యులర్గా వస్తూ ఇప్పుడు పీరియడ్ రాకపోవటాన్ని సెకండరీ ఎమెనోరియా అంటారు. దీంట్లో ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఓవరీ పనిచేయటం ఆగిపోవటము, దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. తర్వాత యూట్రస్ లోపల ఎండోమెట్రియం ఏదైనా రకరకాల కారణాల వల్ల, ముఖ్యంగా ఏదైనా ఇన్ఫెక్షను, అది కూడా మన కంట్రీలో ట్యూబర్క్యులోసిస్ చాలా కామన్ అనమాట. ఒకవేళ ఏదైనా గర్భసంచి లోపలి పొర కనుక పాడైపోయి, అంటే ఇందాక చెప్పాను అంటే పీరియడ్ రావడానికి ఎండోమెట్రియం 1 సెంటీమీటర్ తయారవుతుందని, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఎండోమెట్రియం 1 సెంటీమీటర్ దాకా తయారు కాదు, ఓన్లీ 5 మిల్లీమీటర్స్, 6 మిల్లీమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట. అందువల్ల పై పొర ఊడిపోయి పీరియడ్ రావడానికి అవకాశం ఉండదు. అంటే దీన్ని క్షుణ్ణంగా పరీక్ష చేయాలి. అంటే ఈ సెకండరీ ఎమెనోరియా ఎందువల్ల వచ్చింది, ఓవరీ ఫెయిల్ అయిందా, లేకపోతే ఎండోమెట్రియం డ్యామేజ్ అయ్యిందా, లేకపోతే అంతకుముందు ఏదైనా కొంతమందికి అబార్షన్స్ కానీ డెలివరీ కానీ ఇలాంటివి అయినప్పుడు ఏంటంటే కొంచెము ఎక్కువగా డిఎన్సీ చేయటం వల్ల ఆ ఎండోమెట్రియంలో బేసల్ లేయర్ అనేది పాడవుతుంది. పాడయ్యి ఎషర్మ్యాన్ సిండ్రోమ్ అనే ఒక పర్టికులర్ కండిషన్ వచ్చి లోపల ఒట్టి పీచు పదార్థమే ఉంటుంది, ఎండోమెట్రియం ఉండదన్నమాట. ఇటువంటి కేసెస్లో కూడా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఈ ఎషర్మ్యాన్ సిండ్రోమ్ వల్ల కానీ ఎండోమెట్రియల్ డ్యామేజ్ ఉండి పీరియడ్ రాదు. కాబట్టి ఈ అమ్మాయికి పరీక్షలు చేయించండి. అది హార్మోన్ ఎనాలిసిస్ ఒకటి చేయించాలా, అంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఏఎంహెచ్ అనే హార్మోన్స్, తర్వాత స్కానింగ్ ఒకటి చేయించాలా. ఈ రెండింటి వల్ల మనకి కరెక్ట్గా తెలుస్తుంది అంటే ఎందువల్ల రాలేదు, మళ్ళీ పీరియడ్స్ మందులు వేసుకుంటే ఏమన్నా వస్తాయా, మరి ఏ కారణం వల్ల, దానికి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అవుతుందా అని పరీక్షలు చేసిన తర్వాత కానీ డాక్టర్స్ మీకు ఏ విషయం చెప్పలేరండి. రైట్ డాక్టర్. మరి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నరేష్ గారు కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలండి. హలో మేడం, నమస్తే. హలో హలో మేడం, నమస్తే. నమస్కారం అండి. మేడం ఐవీఐ చేయించాం మేడం. వచ్చేసి ఎండోమెట్రియం 15 mm అని వచ్చాయండి. ఎండోమెట్రియం 15 mm అని వచ్చాయండి. 5 mm ఎండోమెట్రియం 15 mm అని వచ్చాయండి. ఏం ప్రాబ్లం ఉండదా మేడం? 15 అండి. 1.5 అంటే కొంచెం ఎక్కువ అండి. అంటే పీరియడ్ అయినా ఏ డేట్న అనే దాన్ని బట్టి అది 1.5 ఎక్కువ లేదా అని చెప్పడానికి ఉంటుందండి. యూజువల్గా ఓవ్యులేషన్ టైంలో ఇది 0.9 నుండి 1.2 సెంటీమీటర్స్లో ఉంటుంది.
ఒకవేళ 1.5 ఉంటే దానికి అటువంటిది కొంతమంది కండిషన్లో హైపర్ట్రాఫిక్ ఎండోమెట్రియం అని అంటారనమాట. అది కొంతమందిలో ఉంటుంది. ఒకవేళ పీరియడ్స్ అప్పుడు ఇట్లా హైపర్ట్రాఫిక్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు పీరియడ్స్ అప్పుడు కొంచెం హెవీగా బ్లీడింగ్ అవ్వటము, తర్వాత పీసెస్ లాగా ఏదన్నా పడటము, తర్వాత కడుపులో నొప్పి రావటము జరుగుతుంది. ఇటువంటి ఈ 3 సింప్టమ్స్ ఉండి ఎండోమెట్రియం కనుక 1.5-1.6 కనుక ఉంటే దాన్ని హైపర్ట్రోఫీడ్ ఎండోమెట్రియం అంటారు. ఒకసారి దాన్ని డిఎన్సీ చేసి పరీక్షకు పంపిస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది. తర్వాత ఏంటంటే స్కానింగు పర్సన్ టు పర్సన్ ఒక్కొక్కసారి ఏదైనా స్కానింగ్ చేయడంలో కూడా ఏదైనా పొరపాట్లు జరగచ్చు. అందుకని మీరు అంటే మళ్ళీసారి చేసినప్పుడు కూడా అటువంటిదే ఉంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు. అంటే మరీ హైపర్ట్రోఫీడ్ ఎండోమెట్రియంలో ప్రెగ్నెన్సీ రేటు తక్కువ ఉంటుందన్నమాట, ప్రెగ్నెన్సీ రావటం తక్కువ అవుతుంది. ఒకవేళ రిపీటెడ్గా 1.5 సెంటీమీటర్స్ అని కనుక వస్తే అది ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఐయోఐకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. రైట్ డాక్టర్. మరి మరో కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుండి సంతోష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. నమస్తే మేడం గారు. యా సంతోష్ చెప్పండి. అంటే మా మిస్సెస్ కి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తున్నారు గారు. ఓకే. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ థైరాయిడ్ ఉండేది 5.9. ఆహా. అంటే ఒక 10 మంత్స్ తర్వాత చెక్ చేసుకుంటే 5.9 నుంచి 0.9 పడిపోయింది. అంటే మందులు ఏమైనా ఇచ్చారా మరి, థైరాక్సిన్ టాబ్లెట్స్? ఆ మందులు ఇచ్చారు మేడం గారు. ఆహా. కానీ ఇర్రెగ్యులర్ మెన్సెస్, ఫస్ట్ 3 డేస్ బ్లీడింగ్ కనిపించదు, ఆ తర్వాత 1 వీక్ మాత్రం బ్లీడింగ్ కనిపిస్తుంది. అంటే ఇర్రెగ్యులర్ ఎన్ని రోజులకు వస్తుంది? 2 మంత్సా, 3 మంత్సా, ఎన్ని రోజులు? 40 డేస్, 45 డేస్ వరకు వస్తుంది. ఓకే. అది చిన్నప్పటి నుండి ఉన్నదా అండి, మధ్యలో వచ్చిందా? లేదు మేడం గారు, మధ్యలోనే వచ్చింది. మధ్యలో వచ్చింది. ఇప్పుడు అంటే పెళ్ళి ఎన్ని రోజులైంది? పిల్లలు ఉన్నారా మరి? లేదండి. పెళ్ళి ఎన్ని రోజులైంది? మాకు 1.5 ఇయర్ అయింది. 1.5 ఇయర్ అయింది. అంటే ఇప్పుడు థైరాయిడ్ అనేది అంటే పొల్యూషన్ వల్ల వస్తుందండి థైరాయిడ్ అంటే T4 నుండి T3 కన్వర్ట్ కావాల్సిన కెమికల్స్ని ఈ మధ్యలో మనము వాడే టూత్పేస్ట్లు రకరకాల వాటిల ఫ్లూరైడ్స్ క్లోరైడ్స్ ఇవి ఇంటర్ఫీర్ అయ్యి ఈ థైరాక్సిన్ డెఫిషియన్సీ అనేది వచ్చి అందరికీ కూడా ఈ మధ్యకాలంలో ఎవరికి చూసినా కూడా హైపోథైరాయిడిజం అనేది చూస్తున్నాము. అందుకని తప్పనిసరిగా అయోడైజ్డ్ సాల్ట్ వాడటము, తర్వాత ఏదైనా కెమికల్స్ టూత్పేస్ట్ కూడా అంటే నేచురల్ టూత్పేస్ట్ లేదన్నా వాడటము, కెమికల్స్ని వీలైనంత వరకు మన జీవితంలో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ టాబ్లెట్ ఏంటంటే థైరాక్సిన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకి టీఎస్హెచ్ అనేది 3.5 నుండి 4.5 ఆర్ 5 మధ్యలో మెయింటైన్ చేసడానికి ఎంత డోస్ అవసరమవుతుందో అంత తీసుకోవాలి. మరీ టీఎస్హెచ్ తక్కువైపోయినా థైరాక్సిన్ లెవెల్ ఎక్కువైనా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. దాంట్లోని బోను డీమినరలైజ్ అయిపోవటము, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు టీఎస్హెచ్ చేయించుకొని దాంట్లో 3.5-4 మధ్యలో టీఎస్హెచ్ వచ్చేటట్టుగా మెయింటైన్ చేయండి. తర్వాత పీరియడ్స్ ఒకవేళ థైరాయిడ్ కంట్రోల్ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్గానే వస్తున్నాయంటే థైరాయిడ్ కాక వేరే అదర్ రీజన్స్ ఉండి ఉంటాయి అమ్మాయికి పీరియడ్ ఇర్రెగ్యులర్ రావడానికి, అదొకటి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అంటే 45-40 డేస్ అయితే మనం వరీ కావాల్సిన అవసరం లేదండి. మరీ 2 మంత్స్కో 3 మంత్స్కో లేకపోతే మరీ మందులు వేస్తేనే పీరియడ్ రావటమో అటువంటప్పుడు మనం కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మెడిసిన్స్ తీసుకోవాలి. 40-45 డేస్ అయితే మాత్రం మీరు మరీ అంతగా దాని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకుంటే అప్పుడు మనం పీరియడ్ రెగ్యులర్గా రావడానికి 28-30 డేస్కి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. డాక్టర్ గారు, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే వచ్చే సమస్యలు ఏమిటంటారు? అంటే ఇప్పుడు ఓవ్యులేషన్కి రిలేటెడ్ దాదాపు అన్ని హార్మోన్స్ ఉంటాయని చెప్పాను కదా. అంటే ప్రొలాక్టిన్ నార్మల్గా ఏంటంటే డెలివరీ టైంలో మిల్క్ తయారు చేయడానికి, మిల్క్ తయారవ్వడానికి శరీరంలో పనికొచ్చే హార్మోన్ అన్నమాట. కానీ ప్రెగ్నెన్సీ లేని టైంలో కూడా, నాన్ ప్రెగ్నెంట్ పీపుల్లో కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే ముఖ్యంగా స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్, బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాక ఏంటంటే పిట్యుటరీ ఎడినోమా అని పిట్యుటరీ గ్రంథిలో ఏదైనా కంతిగడ్డ లాంటిది ఈ ప్రొలాక్టిన్ తయారు చేసేటువంటి ఏదైతే సెల్స్ ఉంటాయో అవి హైపర్ట్రోఫీడ్ అవుతాయి అన్నమాట. దీన్ని పిట్యుటరీ ఎడినోమా అంటారు. ఈ కండిషన్లో కూడా ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉంటుంది.
ప్రొలాక్టిన్ కనుక ఎక్కువగా ఉంటే యూజువల్గా ఇప్పుడు పూర్వకాలము పిల్లలు వద్దనుకున్నప్పుడు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఎక్కువగా సక్సెస్ఫుల్గా మార్కెట్లో లేని రోజుల్లో పిల్లలకి ఎక్కువ గ్యాప్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ కాలం వాళ్ళు పాలిస్తూ ఉండేవాళ్ళు. పాలు ఇస్తున్నంత కాలము వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది ఒక ప్రాక్టికల్గా వాళ్ళకి తెలిసిన సైన్స్ అన్నమాట. దాంట్లో ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ హై ప్రొలాక్టిన్ లెవెల్ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ అనేది ఎగ్ అనేది రిలీజ్ కాదు. అది ఏంటంటే మనకి సైంటిఫిక్గా వాళ్ళు పలాని ఎందువల్ల ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేకపోయినా ప్రాక్టీస్లో అంటే పాతకాలం అన్నీ కూడా ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లాగా డెవలప్ అయినాయి. అంటే సైంటిఫిక్గా ఈ రియాక్షను అని కాకుండా వాళ్ళ అబ్జర్వేషన్లో కనిపించినవన్నీ కూడా ఇది మంచిది ఇది చెడు అని అంటే ఇప్పుడు మనం తీసేస్తాం ఇవన్నీ నమ్మకాలు అని. ఆ నమ్మకాలే వాళ్ళు ఎంతో తెలివితోని ఎంతో అబ్జర్వేషన్తోని సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ని వాళ్ళు కనుక్కుని ఆ రకమైన అబ్జర్వేషన్స్ మనకి నెక్స్ట్ తరాలకి పాస్ చేస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ప్రొలాక్టిన్ కనుక హై ఉంటే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎగ్ రిలీజ్ కాకపోవడం జరుగుతుంది, మగవాళ్ళల్లో లిబిడో తక్కువవుతుంది, సెక్షువల్ డిజైర్ అనేది తక్కువవుతుంది, తర్వాత స్పెర్మ్ కౌంట్ కూడా తక్కువయ్యే అవకాశం ఉంటుంది మగవాళ్ళల్లో. రైట్ డాక్టర్. మరి మరో కాలర్ రెడీగా ఉన్నారు. జ్యోతి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో జ్యోతి, చెప్పమ్మా. మాకు 4 ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్, ఇంకా పిల్లలు కాలేదండి. ఓకే, అంటే లాప్రోస్కోపీ చేశారండి, నీటి బుడగలు ఉన్నాయని. మరి ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయని చెప్పారు మేడం. ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయా? 2 బ్లాక్ ఉన్నాయని చెప్పారు. అంటే ఎక్స్రే తీసినప్పుడు కూడా బ్లాక్ అనే వచ్చినాయా? అంటే హెచ్ఎస్జి చేసిన హెచ్ఎస్జి జరిగిందా మీకు? హెచ్ఎస్డి హిస్టోసాల్పింజియోగ్రఫీ అనేది ఎక్స్రే తీసి ట్యూబ్లు ఎలా ఉన్నాయని చేశారా? అర్థమవుతుంది మేడం. కాదమ్మా, ముందు అంటే లాప్రోస్కోపీ కన్నా ముందు చాలామంది డాక్టర్స్ ముందు సింపుల్ టెస్ట్ ఎక్స్రే తీస్తారన్నమాట, డై ఇంజెక్ట్ చేసి యూట్రస్లోకి. అంటే అప్పుడు చెప్పలేదా? అంటే అప్పుడు గనక ట్యూబ్స్ ఓపెన్ ఉండి అప్పటికీ లాప్రోస్కోపీకి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేకపోతే ఒక్కొక్కసారి అంటే ఫాల్స్ రిపోర్ట్లని మేము అంటే ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అంటుంటాము. ఒక్కొక్కసారి అటువంటి ప్రాబ్లం రావచ్చు. లేదా మీకు ఎక్స్రే తీసినప్పటి నుండి లాప్రోస్కోపీ చేసే వరకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, మధ్యలో ఏదన్నా ఐయోఐలు ఏదన్నా అయినాయి, లేకపోతే ఏదన్నా అబార్షన్స్ అయినాయి, అలాంటివి ఏదన్నా ఉంటే మధ్యలో ఎక్స్రే తీసిన తర్వాత ట్యూబ్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్యూబ్స్ కనుక క్లోజ్ అయితే అంటే జస్ట్ ఓన్లీ ట్యూబు యూట్రస్ రెండు జాయిన్ అయ్యే ప్లేస్ కార్ను అంటాము. ఆ కార్నువల్ బ్లాక్స్ అయితే మాత్రము అంటే హిస్టరోస్కోపీ అని చేసి దాంట్లో ఆ బ్లాక్ని తీసేసే అవకాశం ఉంది. లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్ క్యాథెటరైజేషన్ అని ఎక్స్రే పద్ధతిలోనే వైర్ పంపించి మనకి హార్ట్ బ్లడ్ వెసల్స్ని ఎట్లయితే చూస్తారో అలా ఈ ట్యూబ్ని చూసి ఆ బ్లాక్ తీసే అవకాశం ఉంటుంది. కానీ ఈ బ్లాక్ తీసేసినప్పుడు మిగిలిన ట్యూబ్ అంతా హెల్దీగా ఉంటేనే ఈ ప్రొసీజర్స్ మీకు హెల్ప్ చేస్తాయి. ఒకవేళ మిగిలిన ట్యూబు ఇన్ఫెక్షన్ వల్ల అన్హెల్దీగా కనుక ఉంటే ఇక మనము టెస్ట్ ట్యూబ్ బేబీ అని వినే ఉంటారు మీరు, ఆ ప్రొసీజర్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా ఒకటి మనము చేయొచ్చు. తర్వాత మీ ఏజ్ని బట్టి, తర్వాత మీ బేస్ లైన్ ఎఫ్ఎస్హెచ్ వీటిని బట్టి, తర్వాత మీరు ఇంతకుముందు ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుండి రమేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం మా వైఫ్కి యాంటీ ఏఎంహెచ్ కౌంట్ 1.21 ఉందని చెప్పారండి. ఓకే, దాని ఇంప్రూవ్మెంట్ కోసం మెడిసిన్స్ ఇచ్చారు. పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఎంత పర్సంటేజ్ ఉందంటారండి? అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటామండి. దీనివల్ల ఏంటంటే ఓవరీలో ఎన్ని ఎగ్స్ తయారయ్యే అవకాశం ఉంది, ఓవరీ అనే విషయం తెలుసుకోవటానికి చేసేటువంటి మెజర్ అనమాట. ఇది 4 అబవ్ ఉంటే హైలీ ఫర్టైల్ అంటాము, 4 to 2, 2 to 4 కనుక ఉంటే మీడియం ఫర్టైల్ అంటాము, లో అంటే దీనికన్నా తక్కువ ఉంటే లో ఫర్టైల్ అంటాము, మరీ 0.3, 0.4 అట్లా ఉన్న వాళ్ళకి కంప్లీట్గా ఫర్టిలిటీ జరగదనే చెప్పాలన్నమాట. మీరు 1.1 ఇలా ఉంది కాబట్టి అంటే ఇప్పుడు మార్కెట్లో డిహెచ్ఈఏ అనే ఒక టాబ్లెట్ ఉంది, అది ఒకటే మనకి. అంటే డిహెచ్ఈఏ అనేది మదర్ హార్మోన్,
ఈ రీప్రొడక్టివ్ హార్మోన్స్కి అన్నిటికీ కూడా మదర్ హార్మోన్. అది కనుక ఒక 3 to 4 months 6 months ఇస్తే కొంచెం ఓవేరియన్ రిజర్వ్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు తనకి మిగిలిన ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో ఎప్పుడు కూడా ఏదో ఒక్క ఫ్యాక్టర్ చూసి ఇది అవుతుంది ఇది కాదు లేకపోతే దీనివల్లే వచ్చింది అని చెప్పడానికి ఉండదు. కాబట్టి మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేసి ఇదివరకు ఎప్పుడు కనుక మీరు ఐయుఐ లాంటిది ఏది చేయించుకోకపోతే 1-2 cycles ఐయుఐ చేయించుకుని చూడొచ్చు. ఒకవేళ అందులో కనుక రాకపోతే ఈ డిహెచ్ఈఏ టాబ్లెట్స్, తర్వాత ఎల్ఆర్జినిన్ అని ఉంటుంది, వాటి వల్ల ఓవేరియన్ బ్లడ్ సర్క్యులేషన్, యూట్రైన్ బ్లడ్ సర్క్యులేషన్ అవి ఇంప్రూవ్ అయ్యి కొంచెం ఓవేరియన్ రిజర్వ్ పెరుగుతుంది. పెరగగానే ఇమీడియట్గా మీరు అంటే టైము అంటే మందులు వాడుతూ ఉంటే, ఇప్పుడు ఐఏవికి మందులు వాడుతున్నామనుకోండి, మళ్ళీ ఏఎంహెచ్ తక్కువైపోవటమో, మళ్ళీ ఓవేరియన్ రిజర్వ్ తక్కువైపోవటమో, ఎఫ్ఎస్హెచ్ పెరగటమో ఇలా జరుగుతుంది అన్నమాట. అందుకని ఒక ఏజ్ అండ్ మీ ఎకనామిక్ స్టేటస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఐయుఐకి వెళ్ళొచ్చా లేకపోతే డైరెక్ట్గా ఐవీఎఫ్ వెళ్ళాలా అనేది ఆలోచించి డాక్టర్స్ మీకు చెప్తారు. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఒంగోలు నుండి మనోహర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవెనింగ్ మేడం. గుడ్ ఈవెనింగ్ అండి. మనోహర్ మేడం, మాకు మ్యారేజ్ 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అమ్మాయి మొత్తం టెస్ట్ చేసి అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. 2 రోజుల్లో ట్యూబ్ టెస్ట్ చేస్తే ఒక ట్యూబ్ కొంచెం బ్లాక్ అని చెప్పారు మేడం. అయినా ఒక ట్యూబ్ ద్వారా అయినా వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పారు. ఓకే, అయినా కానీ రాలేదు. నాండాలం హాస్పిటల్ తీసుకున్నాం నెల్లూరు. దాని ప్రాబ్లం చాలా మనం కదండి, అంటే యూజువల్గా ఎక్స్రే తీస్తే బ్లాక్ అని కొంతమందికి వస్తుంది, కానీ అది ఫైనల్ డయాగ్నోసిస్ కాదు. ఎందుకంటే ఎక్స్రే తీసేటప్పుడు గర్భసంచిలోకి డై, రేడియో ఓపెక్ డై ఇంజెక్ట్ చేస్తాం. అది ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే అది ఎక్స్రే తీసేది ఎనెస్థీషియా, అది ఏమీ ఇవ్వకుండా చేసేటువంటి టెస్ట్. దానివల్ల పేషెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉన్నది అని కదలటము, డై సరిగా లోపలికి వెళ్ళకపోవటము, లేకపోతే పెయిన్ వల్ల కార్ను స్పాజం వచ్చి డై ట్యూబ్లో నుంచి బయటకి రాకపోవటము, ఇటువంటి అంటే టెస్ట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బ్లాక్ అని వస్తుంది. ఎప్పుడైనా సరే ఎక్స్రేలో హెచ్ఎస్జీలో నార్మల్, బోత్ ట్యూబ్స్ ఆర్ నార్మల్ అంటే అవి 100% నార్మల్. కానీ బ్లాక్ అని వస్తే వాటిని మనము రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు. లాప్రోస్కోపీ అనే టెస్ట్ ద్వారా మనం రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అని. ఒకవేళ అంటే ఎందుకంటే లాప్రోస్కోపీలో మత్తు ఇస్తాం, పేషెంట్కి కాన్షియస్నెస్ ఉండదు, అందువల్ల ఈ స్పాజం అని కానీ పెయిన్ అని కానీ ఈ కార్నువల్లోంచి అవి బయట లోపలికి డై వెళ్ళిందా లేదా అని కానీ ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎలిమినేట్ అయిపోతాయి. అందుకని లాప్రోస్కోపీలో వచ్చే రిపోర్ట్ మనకి ఫైనల్ రిపోర్ట్గా మనం తీసుకోవచ్చు, అదొకటి చేసి చూడండి. తర్వాత ఒక ట్యూబ్స్ బ్లాక్ అన్నప్పుడు ఒక్కొక్కసారి 2 ట్యూబ్ కూడా బాగా పనిచేయకపోయే కేసెస్ కొన్ని ఉంటాయి, కొన్ని ఒక ట్యూబ్ బాగలేక ఒక ట్యూబ్ బాగున్న కేసెస్ కూడా ఉంటాయి. మరి అంటే ఒక 2-3 నెలలు మామూలుగా మందులతోని ఏ పక్కనైతే ట్యూబ్ బాగుందో ఆ పక్క ఓవ్యులేషన్ అయినప్పుడు, ఎగ్ రిలీజ్ అయినప్పుడు మీరు న్యాచురల్గా కలవటం కానీ ఐయోఐ కానీ చేసి చూడండి. ఒక 2-3 నెలలు చేసినా కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు లాప్రోస్కోపీ చేయాలి. లాప్రోస్కోపీలో నార్మల్ అని వచ్చిందా లేదా అని చూసుకొని అప్పుడు మళ్ళీ ఇంకొక 2-3 నెలలు ఐయోఐ చేయటమా మరి లేక ఐవీఎఫ్కి వెళ్ళటమా అనేది అప్పుడు డాక్టర్స్ మీకు డిసైడ్ చేసి చెప్తారు. రైట్ డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుండి సురేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. హలో సురేష్, చెప్పండి. మేడం వచ్చేసి మా వైఫ్కి థైరాయిడ్ అనేది 9 ఉంది మేడం. యా, కొంచెం గట్టిగా చెప్పండి. థైరాయిడ్ 9 పాయింట్స్ ఉంది మేడం థైరాయిడ్. 9 ఓకే. అయితే ఆ థైరాయిడ్ వల్లనే మేము అర్థం కావట్లేదు, మాకు ఇలా అందరితే మేడం 1 ఇయర్ నుంచి. థైరాయిడ్ ఉంటే మరి అంటే రీప్లేస్మెంటే కదండి హార్మోన్. థైరాక్సిన్ శరీరంలో తక్కువ ఉన్నదంటే దాన్ని రీప్లేస్ చేస్తే ఈ 9 ఇందాక చెప్పాను దాన్ని మెయింటైన్ చేయాల. టీఎస్హెచ్ లెవెల్ బిట్వీన్ 3.5-4 మధ్యలో మెయింటైన్ చేస్తే అది నార్మల్గా ఉన్నట్టు. అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే అదర్ ఫ్యాక్టర్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుందండి. రైట్ డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. పటాన్ చెరు నుండి గణేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం దమాదేవి గారికి నమస్కారం మేడం. నమస్కారం అండి, ఉగాది శుభాకాంక్షలు. మేడం థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ మేడం. మేడం చెప్పండి. అయితే మా మెజర్స్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే మేడం.
అయితే మన హాస్పిటల్ డాక్టర్ రమా హాస్పిటల్ మన వచ్చినాం మేడం అక్కడికి. అయితే వచ్చినాక మన మాకు ఏం ఇంప్రూవ్మెంట్ అనేది మన కనబడలేదు. కాదు ఓన్లీ థైరాయిడే కాదండి, మిగిలినవన్నీ చూసామా? మొత్తం చూసాను మేడం, చూస్తా ఒక 4 times చేశారు. ఐఓఈ కూడా చేశారు మేడం. గాయత్రి పేషెంట్ ఎన్ని నెలలు చేయించుకున్నారు? మేము ఐఓఈ వచ్చేసి ఒక 5 months చేసినాం మేడం. అవును మేడం. ల్యాప్రోస్కోపీ కూడా అయిందా మీకు? అయింది మేడం. ల్యాప్రోస్కోపీలో 2 tubes అన్నీ బాగున్నాయి, ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ ఏమీ లేదని చెప్పామా? చెప్పారు మేడం. అయితే ఏంటంటే ఎగ్ చిన్నగా ఉండడం వల్ల అది కాలేదు, ఎగ్ సైజ్ పెద్దగా పెరగాలి అని మేడం చెప్పింది మేడం. కాదమ్మా, అంటే మామూలుగా ఈ ఐయుఐ అనే పద్ధతి మినిమం 3 months, మ్యాక్సిమం 6 months చేస్తాం. ఒకవేళ అంటే యూజువల్గా 6 months వచ్చే వాళ్ళకి, ఐయుఐ ద్వారా వచ్చే వాళ్ళకి వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి, మనకి పైకి కనిపించినటువంటి ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉండి ట్యూబ్ సరిగా పని చేయకపోతే, ఎందుకంటే మనం ల్యాప్రోస్కోపీ చేసినా కూడా ఏంటంటే బయట నుండి కనిపిస్తుంది, ట్యూబ్ లోపల ల్యూమెన్ లోపల గొట్టం ఎలా ఉంది అనేది మనకి ల్యాప్రోస్కోపీలో కూడా కనిపించదు. లోపల పొరలు మాత్రం పడయ్యి బయటికి అది హెల్దీగానే ఉంటే ల్యాప్రోస్కోపీలో రిపోర్టు నార్మల్ అని వస్తుంది. అది ఒక ప్రాబ్లము. అంటే ట్యూబ్ బాగా చూడటానికి బాగానే ఉండి, ఎక్స్రే బాగుండి, ల్యాప్రోస్కోపీ బాగుండి, ప్రెగ్నెన్సీ రాకపోతే ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంటుంది. తర్వాత చాలాసార్లు ఏంటంటే పేషెంట్స్ డబ్బులు పెట్టుకొని టైము ఇవన్నీ వెచ్చించి వస్తారు కాబట్టి వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంప్లాంటేషన్కి అవసరమైన కెమికల్స్, అంటే ఎంబ్రియో తయారయ్యి వచ్చినప్పుడు, అంటే ప్రతి స్టేజ్లోనూ ఈ స్ట్రెస్ అనేది రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద పనిచేయకుండా చేస్తుందన్నమాట. అందుకని సైకలాజికల్గా అమ్మాయి ఏదైనా స్ట్రెస్ పడుతుంటే అవన్నీ కూడా మనం తగ్గించేటందుకు ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత ఒకవేళ 5-6 months కూడా చేసి ఐయుఐ చేస్తే, ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనే దానికి మార్చాల్సిన అవసరం ఉంటుందమ్మా. రైట్ డాక్టర్. మరో కాలర్ సత్తుపల్లి నుండి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటో. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. చెప్పండి. హలో చెప్పండి. మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 9 months అవుతుందండి, ఇంకా ప్రెగ్నెన్సీ ఏం రాలేదండి. మనం నైట్ కలిసిన తర్వాత బాగా వేడి వస్తుందండి. అంటే ఎవ్రీ టైమ్ బ్లీడింగ్ అవుతుందండి? ప్రతిసారి వేడి వస్తుందని తను బాధపడుతుంది. బాగా వేడా బ్లీడింగా? వేడి వేడి సార్. అంటే మంట కానీ, దురద కానీ, నొప్పి కానీ? దురద మేడం. ఓకే. అంటే వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుందండి. ఒకసారి దగ్గరున్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అవి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఒకటి క్లియర్ చేసుకోవాలా. ఒకసారి అంటే ఫ్యామిలీ లైఫ్లో ఇలా ఇన్ఫెక్షన్ కనుక వస్తే అది రిపీటెడ్గా మళ్ళీ 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 వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళ పెనిస్ మీద ఉండేటువంటి ప్రిప్యూస్ అని ఉంటుంది చర్మము, దాని వెనక ఈ బ్యాక్టీరియా దాక్కొని ఓన్లీ ఆడవాళ్ళని ట్రీట్ చేసినా, మగవాళ్ళని కనుక సైమల్టేనియస్గా ట్రీట్ చేయకపోతే రీ ఇనాక్యులేషన్ అయినట్టుగా అయ్యి మళ్ళీ అమ్మాయి సఫర్ అవుతుంది. అందుకని ఈ మెడిసిన్స్ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి తీసుకోవాలా. తర్వాత ఈ మెడిసిన్స్ తీసుకునే టైంలో 1 నెల రోజులు డైరెక్ట్గా కలవకుండా కాండోమ్ వేసుకుని కడవాలా. తర్వాత ప్రివెంటివ్ మెజర్గా లోపల అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పిహెచ్ చేంజెస్ వస్తాయన్నమాట. అంటే ఎసిడిక్ పిహెచ్లో బ్యాక్టీరియా నిల్వ ఉండవు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆల్కలైన్ పిహెచ్కి మారిపోతుంది. అందుకని రోజు ఒక 5 cc కర్డ్స్, బాగా పుల్లగా ఉన్నటువంటి కర్డ్స్ పొద్దున సాయంత్రం వెజైనాలో ఒక 3-4 cc కనుక వదిలేస్తే న్యాచురల్ ఫ్లోరా డెవలప్ అయ్యి అమ్మాయికి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ పోవడానికి మాత్రం మీరు ఒకసారి తప్పనిసరిగా దగ్గర ఉన్న డాక్టర్స్ని కలవండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అలాగే ఎంతో వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, ఎంతో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ హెల్ప్ లైన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.